వంద అబద్ధాలకు దారితీసినట్లు ఓ తప్పు వంద తప్పులకు కారణమైంది. అర్హత లేని గ్లోబరీనాకు కాంట్రాక్ట్ ఇచ్చిన పాపం లక్షలాది విద్యార్థులకు శాపంగా మారింది. అసలు కారకులు ఎవరైనా అందుకు కారణాలు ఏమైనా గ్లోబరీనాకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి అధికారుల కమిటీ నివేదికలను తుంగలు తొక్కింది. ఫీజుల వసూలు సమయంలోనే గ్లోబరీనా సామర్థ్యం కళ్ళకు కట్టింది, అయినా కళ్ళు తెరవలేదు. టెండర్ నుంచి ఫలితాల వరకు అడుగడుగునా అంతులేని నిర్లక్ష్యం, అదుపులేని తప్పులు, వీటన్నిటినీ ఆంధ్రజ్యోతి ముందే ఎత్తి చూపింది. తప్పులు జరుగుతున్నాయని, సరిదిద్దుకోవాలని హెచ్చరించింది. ఆంధ్రజ్యోతి తన కథనాల ద్వారా చెప్పిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ బలపరిచినట్లు తెలిసింది. టెండరు ప్రక్రియ నుంచి ఫలితాల వరకు జరిగిన తప్పులను తన నివేదికలో ఎత్తి చూపినట్లు సమాచారం. కమిటీ ఇచ్చిన 11 పేజీల ప్రధాన నివేదికలోని అంశాలను మాత్రమే విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి శనివారం వెల్లడించారు. కానీ 11 పేజీల్లోని అంశాలను మరింతగా విపులీకరిస్తూ కమిటీ సుమారు 150 పేజీల అనుబంధాలను కూడా అందజేసింది. వాటిలోని కొన్ని కీలకమైన అంశాలను అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది విద్యార్థులకు, కాలేజీల యాజమాన్యాలకు పరీక్ష ఫీజు చెల్లింపే ఓ పెద్ద పరీక్షగా మారింది. చాలా కాలేజీలకు పేమెంట్ గేట్వే ఓపెన్ కాలేదు. ఒకవేళ ఓపెన్ అయినా విద్యార్థుల వివరాలు కనిపించలేదు. ఫీజు చెల్లించినా చెల్లించినట్లు చూపించింది. చెల్లించిన వారి వివరాలు గల్లంతయ్యాయి. చాలా కాలేజీలు 2 సార్లు ఫీజులు చెల్లించాయి. ఆందోళన చెందిన కాలేజీల యాజమాన్యాలు బోర్డుకు క్యూ కట్టాయి. దాంతో బోర్డులో మాన్యువల్గానే హాల్ టికెట్లు జారీ చేశారు. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి పరీక్షలైతే ఫిబ్రవరి 17వ తేదీ అర్ధరాత్రి వరకు హాల్ టికెట్లు జారీ చేస్తూనే ఉన్నారు. కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డులో హాల్ టికెట్లు తీసుకుని నేరుగానే పరీక్షా కేంద్రానికి వెళ్లారు కూడా. ఇదే విషయాన్ని కమిటీ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. దాదాపు 40% హాల్ టికెట్లను మాన్యువల్గా జారీ చేశారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఫీజు చెల్లింపునకు గేట్వేను కూడా తయారు చేయలేని స్థితిలో గ్లోబరేనా ఉందని పేర్కొన్నట్లు సమాచారం. ఇక 2 సార్లు ఫీజు చెల్లించిన కాలేజీలకు మొదటిసారి చెల్లించిన డబ్బులను 2-3 రోజుల్లో తిరిగి చెల్లిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు అందలేదు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్లాయో తెలియడం లేదని, ఫీజుల విషయంలో గోలుమాలు జరిగిందని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఏ ఫలితాల్లోనూ జరగకూడని అతిపెద్ద తప్పిదం ఇంటర్ ఫలితాల్లో జరిగిందని కమిటీ గుర్తించినట్లు తెలిసింది. హాల్ టికెట్లకు, ఓఎంఆర్ షీట్లకు లింకు తెగిపోవడంతో లక్షలాది మంది విద్యార్థుల జవాబు పత్రాలతో పాటు ఓఎంఆర్ షీట్లు రాలేదు. జవాబు పత్రం విడిగా, ఓఎంఆర్ షీట్ విడిగా వచ్చింది. కొన్ని చోట్ల బ్లాంక్ షీట్లు కూడా వచ్చాయి. ఓ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్కు మరొక విద్యార్థి ఓఎంఆర్ షీట్ను జత చేసినట్లు తేల్చింది. ఫలితంగా ఎవరి పేపరు ఏదో గుర్తుపట్టే వ్యవస్థ బోర్డులో లేకుండా పోయిందని కమిటీ గుర్తించినట్లు సమాచారం. దాంతో ఒక విద్యార్థి మార్కులు మరో విద్యార్థికి పడ్డాయని కమిటీ తేల్చినట్లు తెలిసింది. మెరిట్ విద్యార్థులు ఫెయిల్ కాగా, సాధారణ విద్యార్థులు ఊహించని మార్కులతో పాస్ కావడానికి కారణం ఇదేనని గుర్తించినట్లు సమాచారం. మొత్తం 35 సబ్జెక్టుల్లో కలిపి 15 లక్షలకు పైగా తప్పులు జరిగాయని త్రిసభ్య కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. ఈ తప్పులతో అనర్హుల్లో అనేక మంది పాస్ అయిపోయారు. ఇటువంటి వారి సంఖ్య లక్షల్లోనే ఉందని సమాచారం. వీటిని సరిదిద్దాలంటే పునర్మూల్యాంకనం తప్ప మార్గం లేదని కమిటీ భావించినట్లు తెలిసింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రక్రియ టెండర్ను గ్లోబరేనాకు అప్పగించడంలో ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించారని కమిటీ తేల్చినట్లు తెలిసింది. అడ్డదారిలో టెండర్ కట్టబెట్టారని పేర్కొన్నట్లు సమాచారం. అయితే ప్రారంభ దశలోనే టెండర్ను గ్లోబరేనాకు ఇవ్వొద్దని నాటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని 6 సభ్యుల కమిటీ సిఫారసు చేసింది. 10 లక్షల మంది విద్యార్థుల పరీక్షల నిర్వహణకు సంబంధించిన టెండర్ను దక్కించుకోవాలంటే సదరు కంపెనీ గతంలో కనీసం 3 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను ప్రాసెస్ చేసి ఉండాలి. కానీ గ్లోబరీనా కేవలం 2.5 లక్షల మంది ఫలితాలను మాత్రమే ప్రాసెస్ చేసింది. గ్లోబరీనాకు అర్హత లేదని, అనుభవం లేదని, సరైన మానవ వనరులు కూడా లేవని, దానికి బాధ్యతలు అప్పగిస్తే లక్షలాది మంది విద్యార్థుల జీవితం నాశనమవుతుందని కమిటీ ముందే హెచ్చరించింది. ఈ మేరకు 2018 ఆగస్టు 16న నివేదికిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సంస్థకు టెండర్ ఇవ్వొద్దని సూచించింది. అయినా బోర్డు అధికారులు కమిటీ నిర్ణయాన్ని పక్కన పెట్టి మరీ గ్లోబరీనాకు టెండర్ కట్టబెట్టారు. త్రిసభ్య కమిటీ తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిసింది. టెండర్లో గ్లోబరీనా తక్కువ కోట్ చేసిందని, అందుకే దానికి కాంట్రాక్ట్ ఇచ్చామని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. కానీ ఒక కంపెనీ 4.05 కోట్ల రూపాయలకు టెండర్ దాఖలు చేస్తే గ్లోబరీనా 4.03 కోట్ల రూపాయలకు బిడ్డింగ్ వేసింది. పేరుకే ఇది తక్కువ టెండర్ అని, ఆ తర్వాత ప్రతి విషయంలోనూ గ్లోబరీనా పనివారీగా బిల్లులు పెట్టిందని, చివరికి బిల్లు 5 కోట్ల రూపాయలు దాటిందని కమిటీ నిర్ధారించినట్లు తెలిసింది. అలాగే టెండర్ దక్కించుకున్న సంస్థ నిబంధనల ప్రకారం 7 ఏడాది పాటు సీజీజీతో కలిసి పనిచేయాలి.
కానీ గ్లోబరీనా సొంతంగా పనులు చేసింది. దీని పర్యవసానమే నేటి తప్పులని కమిటీ తేల్చినట్లు తెలిసింది. ఇంటర్ ఫలితాలకు సంబంధించి లక్షన్నరకు పైగా జవాబు పత్రాల్లో తప్పులు జరిగాయని కమిటీ గుర్తించినట్లు తెలిసింది. వీటిలో 45,000 జవాబు పత్రాల్లో ఖచ్చితంగా తప్పులు జరిగాయని నిర్ధారించినట్లు సమాచారం. మూల్యాంకన ప్రక్రియలో భాగంగా నిర్వహించే కోడింగ్ డీకోడింగ్లో సాంకేతిక తప్పిదాలు జరిగాయని తేల్చినట్లు తెలిసింది. దాంతో జవాబు పత్రాలపై ఉన్న కోడింగ్, ఓఎంఆర్ పత్రాలపై ఉన్న కోడింగ్ను డీకోడ్ చేయడంలో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఫలితంగానే లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాల్లో తప్పులు జరిగాయని గుర్తించినట్లు తెలిసింది. గ్లోబరీనాకు కాంట్రాక్ట్ ఇస్తే ఇంటర్ పరీక్షలకు ముందు తర్వాత ప్రక్రియల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే గ్లోబరీనా సాఫ్ట్వేర్ను పలుమార్లు పరీక్షించిన తర్వాత కానీ 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలను గ్లోబరీనా చేతుల్లో పెట్టే సాహసాన్ని ఇంటర్ బోర్డు చేయజాలదు. విద్యార్థులకు హాల్ టికెట్ల జారీలోనే పెద్ద సంఖ్యలో తప్పులు జరిగాయని కమిటీ నిర్ధారించినట్లు తెలిసింది. వేల మంది విద్యార్థుల వివరాలు బోర్డులో గల్లంతైనట్లు సమాచారం. సుమారు 20-30% మంది విద్యార్థుల హాల్ టికెట్లలో తప్పులు జరిగాయని కమిటీ గుర్తించినట్లు తెలిసింది. వీరందరికీ మాన్యువల్గా హాల్ టికెట్లను జారీ చేశారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో సెంటర్కు, ఇంటర్ బోర్డులో డేటాకు మధ్య లింకు తెగిపోయింది. పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థుల డేటా బోర్డులో లేదు. ఫలితంగా జంబ్లింగ్లోనూ తప్పులు జరిగాయి. సుమారు 40% విద్యార్థులకు జంబ్లింగ్ కాలేదని సమాచారం. అంటే ఏ కాలేజీలో చదివే విద్యార్థులకు అదే కాలేజీలో పరీక్షా కేంద్రం పడింది. దీన్ని చివరి నిమిషంలో గుర్తించిన అధికారులు తప్పులను సరిదిద్దారు. నిజానికి దీంతోనే సమస్య మరింత పెద్దదైంది. సెంటర్లను మార్చిన అధికారులు విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను మార్చడంలో, పాత హాల్ టికెట్లను సరిదిద్దడంలో విఫలమయ్యారని కమిటీ నిర్ధారించినట్లు తెలిసింది. దాంతో విద్యార్థులు ఒక సెంటర్లో పరీక్ష రాస్తే ఓఎంఆర్ షీట్లు మరో సెంటర్కు వెళ్లాయి. ఈ తప్పిదంతో హాల్ టికెట్లకు, జవాబు పత్రాలు, ఓఎంఆర్ షీట్లకు లింకు తెగిపోయిందని కమిటీ గుర్తించింది. మరోవైపు ఇంటర్ పరీక్షల్లో అక్రమాలపై ఇద్దరుపై చర్యలు తీసుకుంది. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలానికి చెందిన ఇంటర్ సిఈసి విద్యార్థిని నవ్యకు తెలుగులో 99 మార్కులు వస్తే వాటిని కాస్త 00 మార్కులుగా వేసిన ఇద్దరిపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. వీరిలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు బాలుర గిరిజన సంక్షేమ జూనియర్ రెసిడెన్షియల్ కళాశాల లెక్చరర్గా పనిచేస్తున్న ఎస్ విజయకుమార్ స్క్రూటనైజర్ కాగా, రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ఆర్బీనగర్ నారాయణ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలు డి ఉమాదేవి ఎగ్జామినర్గా ఉన్నారు. నవ్యకు తెలుగులో 99 మార్కులు రాగా ఎగ్జామినర్ ఉమాదేవి బబ్లింగ్లో 00 అని పేర్కొన్నారని, స్క్రూటనైజర్గా విధులు నిర్వహించిన విజయకుమార్ ఈ తప్పిదాన్ని గుర్తించడంలో విఫలమయ్యారని ఇంటర్ బోర్డు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విజయకుమార్ను సస్పెండ్ చేయడంతో పాటు విచారణకు చర్యలు చేపట్టామని పేర్కొంది. ఉమాదేవికి 5,000 రూపాయల జరిమానా విధించామని, ఆ మొత్తాన్ని ఆమె చెల్లించారని తెలిపింది. సదరు కాలేజీ కూడా ఆమెను విధుల నుంచి తొలగించిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.